కొన్ని యాక్చువల్గా మనం అంటే జాగ్రత్త సూక్ష్మంగా గ్రహిస్తే మనం అది కనిపెట్టగలుగుతాం. ఇది తర్వాత ఫోన్ చేస్తారు, సార్ నేను 3 నెలల తర్వాత మిమ్మల్ని అడుగుతున్నానండి. నేను వాళ్ళతో నాకు కరెక్టేనా, నువ్వు 3 నెలల తర్వాత అడుగుతున్నావు, బట్ నీలాంటి వాళ్ళు రోజు నాకు ఎంతమంది ఫోన్ చేస్తారు నీకు తెలుసా? అది నువ్వు ఆలోచించే, మీరు ఇబ్బందిలో ఉన్నారు అని చెప్పావు, సహాయం చేశాను. ప్రతిరోజు ప్రతిసారి చెయ్యాలంటే నాకు ఇబ్బంది కదా అని అది చెప్పేసరికి వాళ్ళ కోపాలు వస్తాయి ఇమీడియట్గా, వేరే రకంగా ప్రాపగాండ మొదలు పెడతారు. ఇంకా దానికి మనం మనం చేసేది ఏం లేదు, వదిలేయడం, మన చేతుల్లో లేని పని. అంతే, ఒక ఫోన్ కాల్ కట్టు అనుకోవడమే హాయిగా ఉండడం. అంతే, అదేదో మనం మంచిగా అనుకోవడం. అంతే అంతే, ఏది వచ్చినా మనం మంచిగా. అంటే అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే ఆర్థికంగా పర్వాలేదు, వెల్ ఆఫ్ అయినట్టేనా మీరు? సేఫ్ అండి, సేఫ్. ఇంటికి ఎవరైనా వచ్చి 10 మంది వస్తే భోజనం పెట్టే స్థితికి ఉన్నాను. దట్ ఐ యామ్ హ్యాపీ. వేరే ఆస్తి పాస్తులు ఏమి లేదు, అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ. నా ఆస్తి నా ఇల్లు, నేను కొనుక్కున్న ఇల్లు. శైలజ గారు ఏం తీసుకురారు? లేదు, అసలు తన దగ్గర నుంచి ఏమీ వద్దు. అది మా నాన్నగారి పాలసీ, అక్కడి నుంచి మా నాయన కూడా అలాగే, తన దగ్గర నుంచి ఏమీ తీసుకోలేదు. తను రావడమే గొప్ప. మా ఇంటికి అనేది మేము భావిస్తాం, ఎందుకు మా ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల తనే, మేము ముగ్గురం అన్నదమ్ములమే. ఆడపిల్లలు లేరు? లేరు. అంటే అక్క చెల్లెలు లేరు? అక్క చెల్లెలు. సో షీ వాజ్ ది ఫస్ట్. హ్యాపీ. నేను పెద్దవాడిని అండి, నేను పెద్ద. నా తర్వాత వాడు అనకాపల్లిలో ఉండేవాడు, ఇప్పుడే ఈ మధ్యన ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసాడు. రెండో తమ్ముడేమో అక్కడ యుఎస్ఏలో ఉంటాడు. సో అంతే, ఇంటికి వచ్చిన మొట్టమొదటి ఆడపిల్ల ఎవరంటే శైలజ గారు. సో మీకు అక్కడ శ్రీకర్? శ్రీకర్ ఢిల్లీలో అక్కడ చదువుకున్నాడు, ఎంబీఏ చేశాడు అక్కడ ఎంఐటి యూనివర్సిటీలో. ఇప్పుడు నౌ సౌత్ ఇండియా అంతటికి ఇన్ఛార్జ్, స్పాటిఫై దీంట్లో పనిచేస్తాడు. ఇన్ఛార్జ్ వాడికి చెన్నై, వర్క్ ఫ్రమ్ హోమ్, అది వాడికి బాగా నచ్చేసింది. అలాగే వాడు అనుకున్న ప్రకారం ఇంట్లోనే ఉంటాడు. ఇన్ ఫ్రమ్ వాడు ఇక్కడ కూడా పనిచేశాడు కొన్ని రోజులు. హీ వాజ్ హియర్ ఇన్ హైదరాబాద్, క్వాన్లో పనిచేశాడు. బట్ ఆ క్వాన్లో జాయిన్ అవ్వడం కరెక్ట్గా అప్పుడే కోవిడ్ రావడం, దెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా 6-6-1 ఎంతో ఉంటుంటాను. మా నాన్నగారు పొడుగు, మా తమ్ముళ్ళు కూడా నాకన్నా చాలా పొడుగు. సో అది వచ్చింది వాడికి చేయాలండి, అదొకటే ఇది. ఎందుకంటే మేము అన్ఫార్చునేట్గా మా ఇంట్లో ఏంటంటే గత 8 ఏళ్ళుగా తెలిసి తెలియకుండా ఎవరిగో ఒకరు ప్రతి సంవత్సరం కాలం చేయడం జరిగింది. సో మొన్న మా అమ్మగారు సంవత్సరకాలు అయిపోయినాయి అమ్మది. సో దాంతో అందుకనే నెక్స్ట్ ఇయర్ చేద్దాము అని అనుకుంటున్నాం. అదొక అది కూడా మంచిది, అది ఆ టైం రావాలి అయిపోవాలి అంతేనండి. బాలు గారు కాలం చేశాక దాని ఎఫెక్ట్ శైలజ గారి మీద చాలా ఉంది, చాలా ఉందండి. తను మోర్ దెన్ అన్నయ్య, షీ ట్రీట్స్ హిమ్ లైక్ ఎ ఫాదర్. వాళ్ళ వదిన గారిని అమ్మస్తానను ఇప్పటికీ ఈవెన్ టు దిస్ డే సడన్గా అవుట్ ఆఫ్ ది బ్లూ ఏదో వచ్చేసి, అన్న ఎక్కడైనా టూర్కి వెళ్ళారా అంటుంటుంది అనమాట. అది వినేసరికి నాకు ఒక ఫ్యూ మినిట్స్ మాత్రం నాకు బిక్కు 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 ఉంటుంది, ఇదేంటి సడన్గా ఇలా మాట్లాడుతోంది అని. అంటే తన మనసు అంగీకరించట్లేదు అనమాట ఇప్పటి సడన్గా, అవుట్ ఆఫ్ ది బ్లూ. బట్ అగైన్ దెన్ షీ సేస్ యాక్సెప్ట్ చేయాలండి ట్రూత్ అని. అంటే ఒక మనిషి ఒక టైం వచ్చిన తర్వాత పోవటం అనేది అందరికీ మామూలుగా పోతే ఎవరికి ఓకే ఆ టైం వచ్చింది పోయాడు అనమాట. కానీ ఒక ఆ పీరియడ్ కరోనా అనేది ఒక నాకు సర్ విషయంలో అండి, నేను ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్స్ నాలో ఒక చిన్న గిల్ట్, నన్ను అది ఎప్పుడూ అలా గుచ్చుతూనే ఉంటుంది. ఎందుకంటే నేను రామోజీ ఫిలిం సిటీలో నేను షూటింగ్ చేస్తున్నా, జూలై 13 ఆయన ఫోన్ చేశారు. కరెక్ట్ కరోనా పీరియడ్లో 20 నాకు తెలుసు మీరు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్నారు, ఇది ఏంటి అక్కడ పరిస్థితి, వాట్ ఆర్ ది ప్రికాషన్స్ దే ఆర్ టేకింగ్, మీరు ఏంటి ఎలా చేస్తున్నారు షూటింగ్. మాదొక్కటే షూటింగ్ జరుగుతుంది, అప్పుడు చెప్పాను ఎవ్వరు లేరండి, అన్నీ క్లోజ్ చేశారు, మాదొక్కటే జరుగుతుంది. ఇండోర్ ఏం చేస్తున్నారంటే అక్కడ ఏదో ఒక డిసెంట్ ప్లాంట్ పెట్టారు, ప్రతి వాళ్ళు దాంట్లోంచి వెళ్ళడం రావడం ఇది చేయడం, ఎవ్రీ 2 అవర్స్ వచ్చి వాళ్ళు ఏదో
మన మస్కిటో దీంట్లాగా అది పొగ కొట్టడం, ఇది అవుట్డోర్ షూటింగ్ చేస్తున్నారా అని అడిగారు. ఎస్ సార్. మరి అక్కడ ఎలాగండి అంటే, ఇలా లేదు సార్ మీ లొకేషన్ ఇది అనుకుంటే ముందు దాన్ని శానిటైజ్ చేస్తున్నారు, తర్వాత ఆ పొగ విండ్ దీన్ని బట్టి వచ్చేటట్టు మేము షూటింగ్ చేసినట్టు. అంటే అంత ఆయన ఈ టైంలో షూటింగ్ అంటే ఆయన కూడా అడుగుతూ అడుగుతుంది నాకు ఎప్పుడు ఎప్పుడు వాడిని ఎందుకు అని అడిగే ధైర్యం లేదు, నేను ఎప్పుడు అడగలేదు. అది మీరు సార్ అంటున్నోనే దీని తర్వాత అప్పుడు వారు చెప్పారు ఇలాగా రమ్మంటున్నారు అనేసి. అప్పుడు నేను అన్న మాట ఇది సార్, మాకేం జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మీకు ఇంకా తీసుకుంటారు కదా అండి. అది తలుచుకుంటే వాళ్ళ నాకు, ఎందుకంటే అంత నమ్మకంతో వచ్చిన వ్యక్తిని ఆ మాట నేను నిలబెట్టుకోలేకపోయినా పోగొట్టేసుకున్నాను. అది మాత్రం నన్ను గుచ్చుతూనే ఉంటుందండి, ఎందుకంటే ప్రతిరోజు ఎక్కడో ఒకళ్ళ ఎవరో ఒకరు వారి ప్రసక్తి తీసుకురాకుండా ఉండదు. సత్య లెజెండ్ ఆయన అంటే, మా మా మనసులకు కానండి, మా దీనికని ఆయన ధైర్యం అనండి, మనశ్శాంతిని ఇచ్చారండి వారి పాట రూపం ద్వారా. ఇది ప్రతిరోజు అది 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 వింటూ ఉంటే ఇంతమంది ప్రేమను నేను దూరంగా తీసుకెళ్ళిపోయినా అని ఫీలింగ్ నాకండి. అంటే అది నేను చేసానా చాలా నాకు నేను చేసానా లేదా అనేది కాదండి, బట్ అది ఐ డోంట్ నో దాన్ని ఏం చెప్పాలి అనేది. ఇట్స్ ఎందుకంటే ముందు మీరు మాట్లాడారు మాట్లాడారు నాకేంటంటే ఆయన నా మాట మీద వచ్చారా లేకపోతే వారు అంతటా వాడు వచ్చారా లేదన్నది పక్కన పెట్టేస్తండి, బట్ స్టిల్ అది నన్ను కన్సల్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ఏంటంటే నా మీద నమ్మకంతోనే కదా ఆయన చేసి ఉంటారని. అది మాత్రం ఎవ్రీడే ఇట్స్ ఐ డోంట్ నో హౌ టు సే. అది యాక్చువల్గా మీరు అంటే నా ముందు మాట్లాడారు కాబట్టి అంత భావోద్వేగానికి గురవుతున్నారు అనుకుంటున్నాను, కానీ ఇది మీ ఇప్పుడు అయిపోయిన తర్వాత సీరియల్ గురించి మాట్లాడారు, ఆయన రావడం మా యూనిట్కి వచ్చారు, అందరూ ఫోటో తీసుకోవాలంటే అడిగాను, షూర్ అండి అన్నారు. నేనేమో కోవిడ్ పీరియడ్ కదా అని ఒక ఫోటో ప్లాన్ చేశా, 96 ఫోటోలు తీసుకున్నారు ఆవిడ వచ్చి అందరి దగ్గర. ఓన్లీ థింగ్ సెల్ఫీలు వద్దండి, ఎవరు కొంచెం డిస్టెన్స్లో పెట్టి తీద్దామని అలా 96 ఫోటోలు తీసుకుని ఆవిడ అన్నారన్నమాట మధ్యలోనే. అప్పుడప్పుడు మీరు చెప్పిన మాట కూడా నేను వినాలండి అని నేను ఒకటే ఫోటో ప్లాన్ చేశాను. దెన్ ఆ సీరియల్లో యాక్ట్ చేస్తున్న పిల్లల గురించి అడిగారు, నేను సీరియల్ చూస్తున్నాను పిల్లల గురించి అడిగారు. అండ్ హీ మెన్షన్డ్ ఐ వాంట్ టు మీట్ దెమ్ అన్నారు. నేను మళ్ళీ ఐఎమ్ గోయింగ్ టు కమ్ డౌన్ సామజవరగమన అనే ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాను రమ్మనని తీసుకెళ్ళాను. దట్ వాస్ ఆన్ యా థ్యాంక్ యూ 31st of July వెళ్ళాను, కలిశారు. కలిసిన తర్వాత వాళ్ళతో కూడా ఫోటోలు అవన్నీ తీసుకున్నారు. మీరు ఎప్పుడు వస్తున్నారు పాట విని వెళ్ళొచ్చు కదా అన్నారు. లేదు సార్ అక్కడ షూటింగ్ పెట్టాం, లేదు డోంట్ మేక్ ఎనీ వన్ వెయిట్ అని చెప్పేసి. అండ్ కొన్ని కొన్ని ఎప్పుడు 33 ఏళ్లలో ఎప్పుడు మాట్లాడని కొన్ని కొన్ని ఆవేళ ఎందుకు మాట్లాడారు. సరే నేను ఇందాలు చెప్పాను కదా, నాకు పని చేయడమే శాతం అవుతుంది, డబ్బులు వసూలు చేయడం నాకు ఇప్పటికీ శాతం కాదు. అది నేననేది నేను సిన్సియర్గా ఉన్నాను, వాళ్ళు ఇస్తారు కదా అని చెప్పేసి చెప్తూ శైలమ చెప్తూ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు అడిగితే కానీ అమ్మాయిన అన్నం పెట్టదని ఉందండి, అడగాలి మీరు అనేసి. ఇలాంటివి ఏమో ఇవన్నీ మాట్లాడితే ఏమండి, మనం సిన్సియర్గా పనిచేస్తున్నప్పుడు తప్పేం లేదండి అడగడంలో, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేమాట. అలాగేనండి అలాగేనండి, మీరు ఎప్పుడు వస్తున్నారు అన్నారు. సరే నాకు అవుతుందండి 20-25 ఆర్ ఇంకా ముందే అన్ని రోజులు ఉంటున్నారు. ఈసారి లాక్డౌన్ వచ్చినా ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ ఆపకూడదు అనుకుంటున్నారండి, మంచిదే ఫినిష్ చేసుకురండి, నేను రేపు వెళ్తున్నాను. వారి నోట్ అంట నేను విన్నా లాస్ట్ మాట, రేపు నేను వెళుతున్నాను. 3 రోజుల తర్వాత వీడియో నాకు కోవిడ్ వచ్చిందని హాస్పిటల్, నేను హాస్పిటల్లో కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఐ కుడ్ సీ ఓన్లీ నా లై నాకు మిగిలిపోయిన జ్ఞాపకం వారితో ఇలా నడుచుకుంటూ వస్తాను, రేపు నేను వెళుతున్నాను అండ్ దెన్ ద బాడీ అంతే. దట్ ఈస్ వాట్ ఈస్ ది లాస్ట్ మెమరీ ఆఫ్ సార్ విత్. సో మీకంటే కొంచెం ఆయన్ని మీరు పెద్దగానే చూసుకున్నారు ఆయన్ని.
ఒకసారిలానే చూసుకున్నారు నాకు అంటే నాకు అంటే మీరు ఆయనకు బావగారు. నాకు ఎలాగైపోయిందంటే ఏంటంటే 82లో నేను వచ్చిన తర్వాత డైరెక్టర్ గారు వాళ్ళ అమ్మాయి గారి పెళ్లి జరిగింది అక్కడ ఏవిఎం రాజేశ్వరిలో. సో నేను హోటల్లో పనిచేసాను, ఇవన్నీ ఉండడం వల్ల డైరెక్టర్ గారు ఏమో కిచెన్ అవన్నీ కొంచెం నాకు అప్పచెప్పారు జాగ్రత్త. విశ్వనాథ్ గారు డైరెక్టర్ గారు. సో నేను అక్కడ ఉంటున్నా యాజ్ ఇట్ ఇల్, అప్పుడే సినిమా అయింది ఇంకా రిలీజ్ అయింది అప్పటికి. సో ఆ పెళ్ళికి వస్తున్న పెద్ద హేమ హేమీలందరినీ లైక్ ఎనీ యంగ్ మ్యాన్ యంగ్ బాయ్ వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ ఉండాలి. సార్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ మళ్ళీ వెనకాలకు వచ్చి ఐ లవ్ హర్ అన్నారు. అవును సార్ అని, గాడ్ బ్లెస్ యూ అని, బాగుంది ఐ హవ్ సీన్ ద ఫిల్మ్, గాడ్ బ్లెస్ యూ అని. సో దాని తర్వాత పలు సందర్భాల్లో జంజాల్ గారి ద్వారా ఎన్నోసార్లు కలిసాం. సో వారిని ఎప్పుడు ప్రస్తావించినా సార్ సార్ అని, అందరినీ సార్ అని ప్రస్తావిస్తున్నాను, అలాగైపోయింది అనమాట. సో ఈ బంధుత్వం వచ్చిన తర్వాత నేను నాకు ఎందుకు అది మార్చుకోలేకపోయింది, ఎందుకంటే ఆయన ఒక సిక్కర్. ఆ శిఖరాన్ని సడన్ గా ఇలాగా బంధుత్వం వల్ల ఇలాగా పేరు ఇలా అనేసరికి ఏంటంటే అది తక్కువ అని కాదు, అంటే బావగారని కూడా ఎప్పుడు పిలుచుకోవడం లేదు. మళ్ళీ వాళ్ళ తమ్ముడు గారు ఉండేవారు, ఆయన ముందే నేను బావాన్ని పలకరించాను. ఆయన అనేవారు ఏదేంటి అనిపించింది అనిపించింది. నేను అనేది సార్ అది భావన నాకు ఎందుకు అది ఏకవచనం సార్, అది మళ్ళీ దీని భావన చేయలేను అని. సరే దాని తర్వాత మీ ఇష్టం అని, యువర్ కంఫర్ట్ ఇస్ బెస్ట్ లీవ్ ఇట్ ఆఫ్ అని చెప్పినప్పుడు. సో దట్ ఈస్ హౌ అది అలవాటు అయిపోయింది అందుకే సార్ 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 అని. మీరే ఎంత ఎమోషనల్ అయ్యారంటే అది చూసుకొని ఒక తండ్రిలాగా చూసుకుంటే ఇట్స్ అది మాకేమైపోయిందంటేనండి, ఎలాగంటే ద ప్రీవియస్ ఇయర్ మా నాన్నగారు 2019 నాన్నగారు, 2020 సార్, లాస్ట్ ఇయర్ అమ్మగారు అన్నారు, లాస్ట్ ఇయర్ అమ్మ, మధ్యలో ఇంకోడు, దాని తర్వాత చూసుకుంటేనండి డైరెక్టర్ గారు. సో మాకున్న పెద్ద దిక్కులు ఒకళ్ళు ఒకళ్ళు వెళ్ళేసరికి దట్ ఏంటి ఇది అనేది అర్థం కాదు. మొన్న కూడా నేను మన జలంధర్ అమ్మ ఆంటీని కలిసినప్పుడు కూడా అదే చెప్పి, ఏమిటి మనకి ఇది ఏంటి ఇది మనకి తెలియకుండా ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు. బట్ అది వాస్తవం, దాన్ని ఏం చేయలేము. అదే భగవంతుడు మనకి ఇచ్చిన శక్తి, అదే దీన్ని తట్టుకుని బయటికి రావడమే నీలో ఉన్న విషయాన్ని, ఆ శక్తి నీలో ఇచ్చిన దాన్ని హౌ యూ ట్యూన్ ఇట్ అప్ అనేది తప్పదు. అదే మొన్న ఫ్రెన్సీస్లో జరిగినప్పుడు కార్యక్రమం జరిగింది, చాలా మంది చాలా ఈజ్ అ గ్రేట్ యాక్టర్ గారి గురించి, ఈజ్ అ గ్రేట్ యాక్టర్ దేర్ ఇస్ నో డౌట్. మీరు ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆయన అసలు అక్కడ చంద్రమోహన్ గారు కనిపించారు, ఓన్లీ పాత్రే కనిపిస్తుంది, అంత అద్భుతమైన. నాకైతే ఆయన సిరిసిరి మూవ్ అయితే నేను ఆ పాఠం శుభోదయం అండి, శుభోదయం సీతామహాలక్ష్మి అండి, 16 ఏళ్ళ వయసు అండి, అవన్నీ మళ్ళీ ఎన్ని కామెడీ సినిమాలు చేసి ఇదెందుకు ఇంటింటి రామాయణం అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆయన ఫస్ట్ సినిమావే ఇది. అదే అంటారండి ఆ కాలంలో ఉన్న ఆర్టిస్ట్ దీంట్లో రంగారావు గారు, ఎస్వి రంగారావు గారు అని, ఈ బుడతాడు ఎవడు అన్నారట. అందుకని ఆయన చేసినప్పుడల్లే ఇతను ఉండాలి ఇతను ఉండాలి, ఈ బుడతాడు ఎవడు అన్నారట. ఈజ్ అ గ్రేట్ యాక్టర్, గ్రేట్ గ్రేట్ యాక్టర్. సార్ కూడా గురించండి, సార్ పాట, సార్ మాట, సార్ యాంకరింగ్, సార్ యాక్టింగ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే హి వాస్ అ వండర్ఫుల్ పర్సన్ అండి, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఎంత సౌమ్యంగా ఆయన ఇవన్నీ ఇప్పుడు అంటే ఇవాళ లక్కీలు ఇవన్నీ ఉండి వీ కెన్ హియర్ అండ్ ఇవన్నీ పక్కన పెడతానండి, ఒక మంచి వ్యక్తి, మంచి మనిషిని పోగొట్టేసుకున్నామే అన్నది. ఒకసారి నాకు అంటే మామూలుగా కలుస్తూ ఉంటాం కానీ ఆయనతో కాస్త మాట్లాడగలిగే అవకాశం శారద స్టూడియోలో ఒకసారి వచ్చింది. నిజంగానే ఆయన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి వారిచ్చే మర్యాద అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టేటస్, యువర్ స్టేచర్ అందరినీ అలాగే ఉంది, గొప్ప విషయం అండి. అంటే అంత స్థాయికి అంత పేరు తెచ్చుకొని దేశంలోనే గొప్ప గాయకుడుగా, సంగీత దర్శకునిగా, నటునిగా, మిథునంలో ఆయన నటన అంటే ఆయన తక్కువ సినిమాలో నటించిన, ప్రతి సినిమాలోనూ ఒక ఒక ఆయన ఆయన స్పార్క్ లాగా, పక్కింటి అమ్మాయిలో ఎలా ఎంత సరదాగా నవ్విచ్చారు. మన శంకర్ గారి సినిమా ఉంది కాదలను, తెలుగులో ఏంటో తెలియదు, ప్రేమికుడు, దాంట్లో ఆ చిన్న డాన్స్ అసలు ఎంతలా అలరించేసింది అందరినీ. సో ఈ
ఈ ఎమోషన్ నుంచి కొంచెం అట్లా సరదాగా వెళ్దామండి. చెన్నై రోడ్ల మీద మీరు నరేష్ గారు తిరిగేవాళ్ళు కదా అప్పట్లో. అప్పుడు అంటే ఇండస్ట్రీ అక్కడ ఉండేది కదండి అన్ని. ఏంటంటే నువ్వు పక్కపక్కనే 5-6 వీధులు, 5-6 వీధుల్లోనే అన్ని ఆఫీసులు. సో ఆటోమేటిక్లీ అటు ఇటు నువ్వు కలుచుకుంటుంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు. అలా ఏదో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆయన ఆఫీస్కి నేను ఈ ఆఫీస్కి వెళ్ళా వెళ్ళిపోయాను. చాలా రాజేంద్ర ప్రసాద్ గారితో, నరేష్ గారితో, నరేష్ గారితో మీకు మంచి స్నేహం ఉండేది అనుకుంటా. అందరితోనేనండి. నాకు లక్కీగా ఏంటంటే అంటే నా మనస్తత్వం దీంతోనే నాకు ఎవరితోనే విభేదాలు కానీ ఎవరితో గొడవలు కానీ కానీ, ఐఎమ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎమికబుల్ పర్సనాలిటీ, అది నాకు తెలుసది. సో నాకు అందుకని అందరితోనే కంఫర్టబిలిటీ ఉంటుంది అక్కడ. ఆన్ ది సెట్ ఇన్ ది సీన్ ఇట్ గివ్ అండ్ టేక్, నేను ఇలా చేస్తాను ఇలా చేయగలుగుతావా ఇదే ఫైన్, ఆ దానికి రిహార్సల్స్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవడం. మీరు ఏదో సినిమాకి, మీ ఇద్దరు కలిసి పనిచేసిన సినిమాకి రోడ్ల మీద తిరుగుతూ ఒకటేదో ఒక కాన్సెప్ట్ చేశారు గుర్తు రావట్లేదు నాకు, మీరు నరేష్ గారు చేసి దాన్ని ఒక ఇంటర్వ్యూ రూపంలో కూడా ఇచ్చారు ఆ టైంలో. అంటే మీరు రోడ్ల మీద తిరిగే సినిమా అంటే మీకు చిత్రం బళారే విచిత్రం ఉంటుంది, ఎందుకంటే దానికి ఇళ్ళు కోసం వెతుక్కోవడాలు దీంట్లో అదవుతుంది. దానికంటే ముందు సినిమా చేసింది రోడ్ల మీద తిరిగితే ఉంది, అది ఒక కాన్సెప్ట్ గా చేసి విజయ మ్యాగజైన్ కు దానికి ఇచ్చిన. ఓకే, అప్పుడు మీ స్నేహం గురించి కూడా మీరు ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు నేను వీళ్ళందరితో వాళ్ళ పుట్టినరోజు నాడు మాత్రం మెసేజ్ చేస్తుంటాను అందరికి. అంటే ఇప్పుడు మీ టైంలో మీరు స్టార్టింగ్ చేసిన సినిమాల్లో మీకు అప్పటి నుంచి కలిసి పనిచేసిన వాళ్ళు చూసుకుంటే స్నేహితులైన వాళ్ళు ఉన్నారు, గాఢమైన స్నేహితులు, అన్ని పంచుకునే వాళ్ళు. నేను ఎవరితో బేసిక్ గా టు బి వెరీ ఫ్రాంక్ నేను ఎక్కువ అంత క్లోజ్ ఓపెన్ అవును. ఐఎమ్ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్, ఇంక్లూడింగ్ శైలజ గారితో కూడా ఏమి చెప్పాలి అంతేను, ఏమి చెప్పకూడదు దట్ ఈస్ విత్ ఇన్ మీ. అంటే ఏదైనా మనసుకి కొంచెం కష్టం అనిపించే మీలోనే పెట్టేసి, ఎందుకంటే ఆమె బాధపడుతుంది ఎందుకని. అయితే ఇప్పుడు ఆలోచన విధం ఏమైపోతుందంటే అండి, నా పర్స్పెక్టివ్లో ఒకటి ఉంటుంది, మీ పర్స్పెక్టివ్లో ఒకటి ఉంటుంది. సో ఆ పర్స్పెక్టివ్ ఎప్పుడైనా మారిపోతుందో ది హోల్ థింగ్ గోస్ ఇన్ అ డిఫరెంట్ వే. కష్టం నష్టం ఇబ్బందులు ఏమున్నా అన్నీ నాలోనే ఉంటాయి. ఎలా జరిగింది, బాగా జరిగింది, ఇబ్బందులు ఏమీ లేవు అంతే. ఉన్నా కానీ లేవని, ఏమీ లేవు అంతే. అది వాళ్ళకి చెప్పి ఈ మధ్యన ఎందుకు అది చెప్పిన తర్వాత ఎందుకు ఈ అవసరమా ఇది 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 ఇవన్నీ వచ్చేసి, అవసరమా అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసరికి దానికి ఆన్సర్ లేదు. అది మనలో